ఇప్పటి వరకు వచ్చిన లీడ్స్ లో ఈ 19వ రౌండ్ లోనే చాలా ఎక్కువ వచ్చింది. కమలాపూర్ మండలానికి సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి కమలాపూర్ మండలంలో చాలా ఆధిక్యత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. టోటల్ గా ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. 25,000 ఆధిక్యం టచ్ చేస్తారా ఈటల లేదా అన్న చూడాలి. ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుంచి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరవింద్ గారు, ఆ క్యాంపెయిన్ మీరు కూడా చేశారు, యార్నెల్లో చాలాసార్లు హుజూరాబాద్ వెళ్ళారు, ఎక్స్పెక్ట్ చేశారా మెజారిటీ ఈ విధంగా 20,000 ప్లస్ క్రాస్ అవుతుందని? నుంచి నాకు గెమ్మికుంటా ఇచ్చారు. 3 నెలల కిందనే ఆ రోజు చెప్పిన 20,000 మెజారిటీ వస్తుంది, ఇక్కడ ఎలక్షన్ లేదు, ఇక్కడ క్లీన్ విక్టరీ భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. సో అదే రకంగా నడుస్తా ఉంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత డబ్బు వ్యామోహానికి గురి చేసినా ప్రజలు ఇవాళ పైసల పైన గెలిచింది. ఇది ప్రజల విజయం, పైసల పైన, పైసలతోటి కేసీఆర్ రాజకీయం చేయలేడు అని హుజూరాబాద్ ప్రజలు నిర్ణయం చేసింది. వాళ్ళు ఈటల రాజేందర్ విజయమా, బీజేపీ విజయమా, ఎవరు విజయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఈటల రాజేందర్ విజయం మాత్రమే, బీజేపీ విజయం కాదు అంటున్నారు. కాంగ్రెస్ నేతలంతా కూడా అదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గేమ్ అవగాహన ఉన్నది. రేవంత్ రెడ్డి నిన్న కాదు మొన్న కాంగ్రెస్ లో వచ్చాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అవగాహన తెచ్చుకోమనండి. భారతీయ జనతా పార్టీ సంగతి తర్వాత మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం. భారతీయ జనతా పార్టీకి ఎక్కడ అభ్యర్థి బలంగా ఉంటే అక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టంగా. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 119 జాగాలలో మంచి అభ్యర్థులని ఎంచుకొని నిలబెడితే అన్ని గెలుస్తుంది, స్వీప్ చేస్తుంది తెలంగాణ. తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం పెరిగింది. అభ్యర్థి డెఫినెట్ గా మంచి అభ్యర్థి ఉండాలి, పెట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఎక్కడైతే పెట్టగలుగుతున్నామో అక్కడ గెలిచిపోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తలేదు కదా. ఓకే, కాంగ్రెస్ పార్టీ బట్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు నాగార్జున సాగర్ ఈ రెండు చోట్ల బీజేపీ వైఫల్యం జరిగింది దుబ్బాక జిహెచ్ఎంసీ తర్వాత. చెప్తున్నా కదండి, క్యాండిడేట్ లు బలంగా లేకపోతే ఓడిపోతున్నాము, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఏంది, ఏడు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. బట్ నాగార్జున సాగర్ లో వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అంటున్నా, గెలిచేది లేదు కదా. ఎక్కడైతే మాకు అభ్యర్థి బాగున్నాడో మాకే పట్టం కడుతున్నారు. ఓకే, అభ్యర్థిని మంచిగా పెట్టుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఓకే, సో ఒకటి ఇక్కడ ఈటల రాజేందర్ సంబంధించి ఆయన ప్రచారం పూర్తిగా ఆయన సెంట్రిక్ గానే సాగింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఏంటంటే నాకు అన్యాయం జరిగింది, కేసీఆర్ నన్ను అనవసరంగా బహిష్కరించారు, ఆ విధంగా అనుకోవచ్చా, లేకపోతే కేంద్రంలో లేకపోతే అమలు చేస్తున్న పథకాలు వాటి గురించి కూడా అనుకోవచ్చు? ఎందుకంటే టీఆర్ఎస్ నేతలు చాలా ప్రచారం చేశారు, గ్యాస్ బండను చూసి ఓటేయండి, పెట్రోల్ డీజిల్ ధరల దీని వీటన్నిటి గురించి ప్రచారం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవు బీజేపీకి, రాజస్థాన్లో చూసినా మిగతా చోట్ల చూసినా. బట్ తెలంగాణలో డిఫరెంట్ కాంటెక్స్ట్ అనుకోవచ్చా? ఎన్ని సీట్లు అస్సాంలో ఇవాళ? 5లో 3 గెలిచారు. 5లో 3 గెలిచినామా, 5లో 5 గెలిచినామా? అంటే మీ మిత్రపక్షాలు ఉన్నట్టున్నాయి. బట్ రాజస్థాన్లో ఓడిపోయారు, హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోయారు, వెస్ట్ బెంగాల్లో ఓడిపోయారు, మధ్యప్రదేశ్లో గెలిచినాము, కర్ణాటకలో గెలిచినాము, రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు నెగ్గిండ్రు, హిమాచల్ ప్రదేశ్ లో కొంచెం మాకు వ్యతిరేకంగా పవనాలు తీసుకున్నాయి, అవి అనాలిసిస్ చేసుకోవాలా పార్టీ చేసుకుంటుంది. కానీ ఎక్కువ జాగాలలో మేమే గెలిచినాము, మధ్యప్రదేశ్ లో గెలిచినాము, అస్సాం లో 3 సీట్ చేసినాము, కర్ణాటకలో మా సీట్ మేము గెలిచినాము మళ్ళా. కాబట్టి ఇవన్నీ ఎనీవేస్, మన తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీ ఎక్కడ